ముఖ్యాంశాలను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వానలు పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలకు నదులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తర భారతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. వరదలకు రోడ్లు ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. కొన్ని చోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదులు వాగులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వరంగల్ జిల్లా మహబూబాబాద్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక నగరంలోని పలు కాలనీల్లో వరదనీరు ఇళ్లల్లోకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పట్టణ శివారు ప్రాంతంలోని మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.